అందరికీ వందనాలు. ఈరోజు మనం కన్నీటి ప్రార్థన గురించి నేర్చుకుందాము. మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కన్నీటి ప్రార్థన చేశారు. ఆయన దుఃఖపడే వారి క్షేమమును లేవనెత్తును, దుఃఖపడితే ఆయన సహించడు, ఆయన క్షేమమును కలుగు చేస్తాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన శరీరధారి అయిన దినముల్లో మహారోదనతో కన్నీటితో తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని హెబ్రీయులు 5:7 గ్రంథము 5:7 రాయబడి ఉన్నది. అంతటి గొప్ప దేవుడే ఆయన కన్నీటితో రోదనతో ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉన్నాడంట. అలాగే అన్న కూడా ఉంది. అన్న బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసింది. 1 Samuel 1:10 చెప్తున్నాను, తను ఒక మగబిడ్డ కొరకు ఎంతో దుఃఖాక్రాంతురాలై, దేవా నన్ను దయతో జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగబిడ్డని దయచేసిన ఎడ్ల వాని తల మీద క్షౌరపు కత్తి అన్నిటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వాని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. అలాగే అన్న తన ప్రార్థనకు జవాబు పొందుకుని అన్నది, అప్పుడు యెహోవాకు నేనే నీకు తెలియజేయనిది ఏమనగా నేను నీకు సంతానం కలుగు చేయదునని ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక మగబిడ్డను తన ప్రార్థన ద్వారా పొందుకొని ఉన్నది. ఆ మగబిడ్డ గొప్ప ప్రవర్తగా మారాడు. బాలుడగు సమయలు ఇంకను ఎదుగుచు యెహోవాదయందును మనుషుల దయను వర్తిల్లుచుండెను. తను ప్రార్థన చేత పొందుకున్న బిడ్డ, ప్రార్థన ద్వారా పొందుకున్న ఆ బిడ్డ గొప్ప ప్రవర్తగా మారాడు. దేవుని స్వరము విని అతడు వర్తిల్లుచు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే మీరు దుఃఖించరు కానీ మీ దుఃఖము సంతోషమగును. మీరు దుఃఖించినంత మాత్రాన ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడు. దావీదు మహారాజు రోజుకు 7 ప్రార్థన చేసేవారు, దేవుణ్ణి స్తుతించుచు ఉన్నారు. కీర్తన గ్రంథం 119:64 నీ న్యాయ విధులను బట్టి దినముకు నేను 7 నేను నిన్ను స్తుతించుచున్నానని చెప్తున్నాడు. అలాగే నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలచేయుచున్నాను, నా కన్నీరు చేత నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది. కీర్తనలో 6:6 రాయబడి ఉన్నది. అంటే ఆయన ఎంత కన్నీరు విడిస్తే ఆ పరుపు తేలచేయుచున్నాడు. మనం కన్నీరు విడిచినంత మాత్రాన ప్రభు మన కన్నీరు చూసి మౌనంగా ఉండడం. మనం కార్చే ప్రతి ఒక్క కన్నీరు బొట్టు ఒక బుడ్డిలో ముంచబడి ఉన్నది. అవి ఆయన కవిలల్లో కనబడను కదా అని కీర్తనకారుడు రాశాడు. అలాగే హోషియా కూడా ఉన్నాడు. హోషియా తన బట్టలు చింపుకొని తను తగ్గించుకొని యెహోవా సన్నిధిని కన్నీరు విడిచాడు. ప్రభు ఆ ప్రార్థన అతని ప్రార్థన విని నిన్ను నీవు తగ్గించుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితు గనక నీ మనవి నేను అంగీకరించి తినని ప్రభువే హోషియాకి సమాధానం చెప్తున్నాడు. అలాగే హిస్కియా ఉన్నాడు. హిస్కియా మరణకరమైన రోగము వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి నీవు మరణమవుచున్నావు గనక నీ ఇల్లును చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా హిస్కియా తన రాజు అయినను ప్రభు యొద్ద అతడు తన ముఖము గోడ తట్టుకొని తిప్పుకొని యెహోవా యథార్థ హృదయునైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటుని, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అప్పుడు యెహోవా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నానని యెషయా 38:2 రాయబడి ఉన్నది. అలాగే 2 Samuel 35 కూడా రాయబడి ఉన్నది. యాజకులు కూడా బలిపీఠం మధ్య నిలువబడి కన్నీరుడిచ్చు యెహోవా జనులారా జాలి చేసుకోనమని దేవుణ్ణి వాళ్ళు బ్రతిమలాడుకున్నారు. అప్పుడు మన దేవుడు రోషము కలిగిన వాడు కనబట్టి అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూనుకొని
జొన్నల ఎడల జాలిపడును. అలాగే రాహేలు కూడా ఉంది. రాహేలు తన బిడ్డల కొరకు బహుగా రోదనతో మహారోదనతో వినబడుచున్నది. తన పిల్లలను గుర్చి ఏడ్చుచున్నది. తను ఓదార్పు నొల్లలేకపోయింది. అప్పుడు ప్రభువు తనకి ఒక మాట సెలవిచ్చుచున్నాడు. ఊరుకొనుము, ఊరుక ఏడవకుము, నీ క్రియ సఫలమైనది, నీ కన్నీళ్ళు విడుచుట మానుము అని ప్రభువు తనకి ఓదార్పునిచ్చి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయను. మనం కార్చే కన్నీరు ఒక్క బొట్టు కూడా వ్యర్థము కాదు. మనం ప్రభు యొద్ద కన్నీరు కారిస్తే ఆ కన్నీరు వ్యర్థము కాదు. ఆయన ప్రతి ఒక్క కన్నీటి చుక్కను దాచబడి ఉంచాడు. మన కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో జవాబులు పొందుకునవచ్చని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో కూడా ఎందరో కన్నీటి ప్రార్థన చేసి తనకు కావలసినవన్నీ ఆ ప్రార్థనకి జవాబును పొందుకున్నారు. అలాగే ప్రభునామానికి కూడా మహిమకరంగా జరిగింది. ఇప్పుడు కూడా మనం కన్నీటి ప్రార్థన చేసి ప్రభునామానికి మహిమకరంగా నిలబడదాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.